భజయంతు మునిను జగదీశా శ్రీ యేసుమా రక్షణకర్తా శరణు శరణు మా దేవ యెహోవా శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజయంతు మునిను జగదీశా శ్రీ యేసు మా రక్షణ విమల శరాపులు దూత గణములు చూడగలేని తేజోనిధివే విమల శరాపులు దూత గణములు చూడగలేని తేజోనిధివే మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మర నించితివే మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మర నించితివే శరణు శరణు మా దేవ యెహోవా శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజయంతు మునిను జగదీశా రక్షణకర్తాం భజయంతు మునిను జగదీశా శ్రీ రక్షణకర్తాం ప్రప్రథముడా మారి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి ప్రప్రథముడా మారి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి రూపం నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి రూపం శరణు శరణు మా దేవ యెహోవా శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజయంతు మునిను జగదీశాస్తీ యేసు మా రక్షణకర్తాం భజయంతు మునిను జగదీశాస్తీ యేసు మా రక్షణకర్తాం అందరూ తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు వీరబాబు ప్రార్థన చేస్తారు. వీరబాబు ఉన్నాడా?
సదులు వీరబాబు ప్రార్థన చేస్తారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ధనుడు అయిన మా దేవ, నమ్మదగిన మా స్వామి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి రాత్రికాల సమయంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, కృప చూపించే దేవుడు అయినందుకే మీకు స్తోత్రం. ఈ నమ్మకత్వాన్ని బట్టి రాత్రికాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం స్వామి. నాయన, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు లోకంలో జీవి మానవులందరూ ఎదుర్కొంటూ ఉంటుండగా నాయన, మీరు మమ్మల్ని బలపరచుట కొరకై నాయన మీ దాసులను సిద్ధపరిచి నాయన మాకు ధైర్యాన్ని అనుగ్రహించుట కొరకై మీ దాసులను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ దాసుల ద్వారా నాయన మీరు ఆదరిస్తున్నందుకై మీకు స్తోత్రం నాయన. ప్రభా, అనేక దినాల నుండి మరి నాయన ఈ లాక్డౌన్ సమయంలో ప్రభా మీ దాసులను మీరు ప్రేరేపించి మీ కృప చొప్పున ఈ విధంగా వాక్యం వినటానికి మీరు అనుకూలపరిచి సహాయం చేసిన ఈ టెక్నాలజీని బట్టి మీకు స్తోత్రం. అయ్యా, ప్రతిదినం కొంత సమయం మీ పాద సన్నిధానంలో ఈ విధంగా మీ వాక్కులు వినటానికి మీరు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మరోసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం స్వామి. ఇంతదనక మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. అయ్యా, ఈ సమయంలో ప్రభువా మీ దాసుడు మీ పక్షాన నిలవనై ఉంటుండగా ప్రభా మాకు అవసరమైన వర్తమానాన్ని మీరే అనుగ్రహించండి, మాతో మీరు మాట్లాడండి. ప్రభా మీ దాసుని మీరు సంపూర్ణంగా బలపరిచి ప్రభా ఈ కాన్ఫరెన్స్ ద్వారా వింటున్న వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రభా మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని మీ దాసుని మీ కృప కలిగిన ఆస్థలకు అప్పగించుకుంటూ ఈ ప్రభా ఈ కాన్ఫరెన్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన చక్కగా ముగింపు వరకు మీ కృపను తోడుగా ఉంచి మాకు సహాయం చేయమని క్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి. వందనాలు. సో ప్రార్థించిన సహోదరులు, వీరబాబుకు వందనాలు. మనం ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. దయచేసి అందరూ కూడా సమయానికి చేరి రావడం ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము గత 2 సార్లు ధ్యానం చేసిన కొన్ని సంగతులను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గిద్యోను అడిగిన ప్రశ్నలు అని 2 వర్తమానాలు ఇప్పటికి మనం విన్నాం. గిద్యోను అడిగిన ప్రశ్నలు. గిద్యోను దేవుణ్ణి అడుగుతున్నాడు. యెహోవా దూత అనగా ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అని చెప్పడంలో సందేహం లేదు అని గత దినాన మనం ధ్యానం చేశాం. మాత్రమే కాదు, ఆయన దూతల కంటే గొప్పవాడు అని, ఆయన దూతల్లో శ్రేష్ఠుడు అని కూడా హెబ్రి పత్రిక మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ప్రియులారా, మనము ధ్యానం చేసిన మాట, గిద్యోను దేవుడు తన పని కోసం నిర్ణయించుకొని నియమించి ఆ పని కొరకు ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడో ఆ సంగతులే మనము ప్రారంభంలో గుర్తు చేసుకుంటూ వచ్చాం. దేవుడు తన పనిని తాను జరిగించడానికి ఆయన జరిగించే విధానాలు, ఆయన చేసే ప్రయత్నాలు ఎంత గొప్పవో ఇలాంటి భక్తుల జీవితాలు ధ్యానం చేస్తున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. గమనించండి, మిగతా వారందరూ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు రాత్రి ప్రభు పాద సన్నిధిలో మనం ఉండగా దేవుడు నీ ఎడల, నా ఎడల, మన కుటుంబాల ఎడల ఎటువంటి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో అది ఈ దినాల్లో మనకు అర్థం కావాలి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకు అర్థం కావాలి. ప్రత్యేకంగా ఈ క్లిష్టమైన సమయాల్లో దేవుని ఉద్దేశం నా ఎడల ఏమై ఉన్నది అని తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించటం చాలా దీవెనకరము అని నేను ప్రభు నామమున మనవి చేస్తున్నాను. ఈ విధంగా రండి పాఠంలోనికి మనం వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16:16 నేను చదువుతున్నాను, గమనించండి. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను, గమనించండి. ప్రేమానామం కలిగిన మా ప్రియ ప్రభు, మీకు స్తోత్రాలు. మీ నామమున చదవబడిన మాటలు దీవించి మీరు మాకు ఇవ్వబోతున్న వివరణ వలన
మేమందరము దీవెన పొందడానికి సహాయమియమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం 6:16 చదువుకున్నాం ఈ దిన ప్రారంభం కొరకై. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, గిద్యోను దేవుణ్ణి అడిగిన రెండు ప్రశ్నలు మనం చూస్తూ వచ్చాం. గిద్యోను దేవుని ఏమడిగాడు? ఒకటవది ఏమన్నాడు? ఇదంతా ఏల మాకు సంభవించాను. గత దినాల్లో ధ్యానం చేశాం, మీరందరూ కూడా శ్రద్ధగా విన్నారు. ఇది ఏల సంభవించాను, ఎందుకు ఇట్లా జరగాల్సి వచ్చింది? అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏమిటంటే, దేని సహాయము చేత నీవు చెప్పిన పనిని నెరవేర్చగలను? దేని సహాయము అన్నాడు. అప్పుడు దేవుడు, నీ కుటుంబ సహాయం కాదు, నీకున్న మరొకటి కాదు, కానీ సంపూర్ణంగా నా సహాయం వలన మాత్రమే ఈ కార్యాన్ని నువ్వు జరిగిస్తావు అని ఆనాడు దేవుడు గిద్యోను బలపరిచినట్లుగా తెలియచేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రియులారా, గమనించండి దేవుని పిల్లలుగా, ఇలాగు గిద్యోను దేవుని సహాయాన్ని గూర్చిన సంగతులు అర్థం చేసుకున్న ఒక సూచన అడిగాడు. ఆ సూచన అడిగిన తర్వాత గిద్యోను దేవుడి తన మహాకృప చేత, దేవుని చేత బలపరచబడిన వాడై, దేవుడు తన కొరకు నిర్ణయించిన పనిని చేయడానికి బయలుదేరి వెళ్ళాడు అని, నీవు దేవుని యొక్క కృపను పొందినట్లయితే దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన పని విషయంలో ఎంత మాత్రం నిర్లక్ష్యత చూపకూడదని చెప్పి కూడా నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను వాక్య వెలుగులో. కాబట్టి నీ అర్హత కాదు, నీ స్థితి కాదు అని మరొకసారి, నువ్వు దేవునికి అందుబాటులో ఉంటే చాలు, అందుబాటులో ఉంటే చాలు, ఫోన్ చేసిన వెంటనే పలుకుతే చాలు దేవునితో మాట్లాడతాడు అన్నట్టుగా మనం మన ఒక వ్యక్తితో మాట్లాడతాం గనుక, ఆ విధంగా అందుబాటులో దేవునికి, దేవుని పనికి నువ్వు ఉండగలిగితే ఆ దీవెనే వేరు. ప్రియులారా, అయితే నిన్న ముగించుకుంటున్నప్పుడు ఒక మూడు విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, తన్ను తాను సిద్ధపరుచుకున్నాడు. రెండవది, తన ఇంటిని సిద్ధపరుచుకున్నాడు. మూడవదిగా, తన తోటి సహోదరులను కూడా సిద్ధపరుచుకొని ఈ పనిలో తాను ముందుకు సాగాడు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈరోజు మన ధ్యానంలో ఈ గిద్యోను యొక్క విజయానికి వెనక ఉన్న ఒక నాలుగు కారణాలను, లేఖన మూడు కారణాలను లేఖనాధారముతో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు శీర్షిక ఏమిటి అంటే, గిద్యోను విజయం. గిద్యోను మిద్యానీల మీదకి వెళ్ళి మిద్యానీయులను జయించి దేవుని ప్రజలకు విడుదల కొరకు వాడబడిన ఒక విశేషమైన ఒక పరాక్రమ బలాఢ్యుడిగా గిద్యోను కనబడతా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ గిద్యోను దేవుని మహాకృప చేత దేవుని పని కొరకు బయలుదేరి వెళ్ళాడు. ఆ పనిలో విజయాన్ని కూడా గిద్యోను పొందినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. రండి, ఒక వచనాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 7:8 గత దినాల్లో మనం చదువుకున్నాం. 28 8:28 మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 నిమ్మలముగా ఉండెను. ప్రియులారా, గమనించారా, గిద్యోను కాలములో దేశము 40 నిమ్మలంగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. గిద్యోను యొక్క విజయము అనే మాట మనం ధ్యానం చేయకముందు దయచేసి కొన్ని నిమిషాలు గిద్యోను విజయానికి వెనక ఉన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. విజయానికి కారణాలు మనం చూద్దాం, కానీ అయితే దానికంటే ముందుగా గిద్యోను ఈ విజయం పొందాడు అంటే ఆటోమేటిక్ గా గిద్యోను ఏమి ఎదుర్కొన్నాడు? పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. పోరాటము లేకుండా ఒక వ్యక్తికి విజయము ఉండదు అని మనం గమనించాలి. ఇప్పుడే మనము ఈ దినాల్లో ఈ లాక్డౌన్ బట్టి దరిదాపు 9వ తరగతి వరకు అనుకుంటాను అందరినీ కూడా పాస్ చేసేసారన్నమాట. ఇప్పుడు ఆ పాస్ను బట్టి ఎవరైనా ఆనందపడ్డారనుకోండి, ఉదాహరణకు 5వ తరగతి పిల్లడు లేక 6వ తరగతి పిల్లవాడు ఇట్లా మీతో అంటున్నాడు, నేను పరీక్షలు పాస్ అయినాను అని సంతోషపడుతుంటే మనమేమంటాం? రే, ఊరుకుండ్రా, నీ సంతోషం పక్కన పెట్టు. నీ సంతోషం ఏ సంతోషం? అదేమన్నా సంతోషించే సంగత? పరీక్ష రాసింటే కదా సంతోషించడానికి. పరీక్ష రాయకుండా నేను పాస్ అయ్యాను అనేవాడు కదా మనం చాలాసార్లు. అట్లా సంతోషించడం చాలా తక్కువే, అది ఏమాత్రం న్యాయం కాదు కూడా వాస్తవంగా చెప్పాలి అంటే. అయితే ప్రియులారా, గిద్యోను విజయం వెనక తప్పక ఒక పోరాటం ఉంది,
ఒక యుద్ధం ఉంది, యుద్ధంలో తాను జయించాడు గనుక, పోరాడాడు గనుక, తన తన యొక్క యుద్ధంలో లేక తన జీవితంలో గిద్యోను విజయాన్ని పొందినట్లుగా మనం గమనిస్తాం. గిద్యోను ఓడిపోయేవాడు కాదు, వినాలి మాటను, గిద్యోను జయించిన వ్యక్తిగా ఉన్నాడు. పిల్లరా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం, దేవుని పిల్లలమైన మనకు కూడా గిద్యోను పోరాటం లేండి, మంచిదే. గిద్యోను మిద్యాన్ని ఎదుర్కొన్నాడు, గిద్యోను ఫలానా వారిని ఎదుర్కొన్నాడు, ఆ యుద్ధంలో గిద్యోను జయం పొందాడు. ఇవన్నీ మనం ఎరిగినటువంటి వారమే. ఇప్పుడు గిద్యోను గిద్యోను చూస్తే ఏదో కథ ఇని ముగించుకున్నట్లు అవుతుంది, కనుక అలా కాకుండా ఇప్పుడు ఈ గిద్యోను జీవితం మనకి ఏ విధంగా సంబంధమైందో తెలుసా? గిద్యోను గురించి మనం ధ్యానం చేస్తున్నాం, గిద్యోని గురించిన సంగతులు మనం చాలా వింటూ ఉన్నాం. వీటిని మన జీవితాలకు ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే, మనకు కూడా పోరాటం ఉంది, మనం కూడా యుద్ధ భూమిలో ఉన్నాము, మనం కూడా గిద్యోను పొందినట్లుగా విజయాన్ని పొందాలి అనే సంగతిని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ మాటకు వస్తే, దేవుడి ప్రిలమైన మనందరం కూడా ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రదేశములో ఉన్నా, అందరము కూడా పోరాటంలోనే ఉన్నాం కాదంటారా? ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వెళ్దాం. పాత నిబంధనలో ఒక రెండు సంగతులు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి బయలుదేరిన మొదలుకొని వారు యుద్ధ సన్నద్ధులై ప్రయాణం చేశారు. అంటే యుద్ధ సన్నద్ధులు అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడు యుద్ధం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు యుద్ధ సన్నద్ధులు అంటారు. అలాగైతే ప్రిల్లారా, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినది మొదలుకొని వారు కనాను దేశంలో చేరు పర్యంతం చేరిన తర్వాత కొంతకాలంగా కూడా వారు యుద్ధం చేస్తూనే వస్తూ ఉన్నారు. నిర్గమాకాండ గ్రంథం 13:18 మనం గమనించినట్లయితే వారి పోరాటము ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా గమనించాలి, మన ప్రభు అయిన దేవుడు ఈ రాత్రి వేళ నీకు జ్ఞాపకం చేస్తున్న మాట, నాకు జ్ఞాపకం చేస్తున్న మాట, మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ప్రియులారా, మనందరం కూడా పోరాటములోనే ఉన్నాం. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరిన మొదలుకొని పోరాటం, ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే వారు యోర్దాను దాటేటప్పుడు కూడా, ఆ యొక్క సముద్రంలో దాటేటప్పుడు కూడా వారు యుద్ధ సన్నద్ధులై దాటారట. సముద్రంలో ఉన్నాం కదా అని చల్లగా ఉండాల, లేక ఫలానా స్థలములు అరణ్యంలో ఎవరొచ్చారులే అని చెప్పి యుద్ధ సన్నద్ధులుగా ఉండకుండా ఉండలేదు. ప్రియులారా, వారు యుద్ధములో అన్ని వేళలో కూడా, అన్ని సందర్భాల్లో కూడా యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. పోరాటానికి విశ్వాసి, వినండి స్టేట్మెంట్ వినాలి, పోరాటానికి విశ్వాసి ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. మనం ఏమనుకుంటాం, ఏదో అప్పుడప్పుడు పోరాటం వస్తే హ్యాపీగా ఎదుర్కొంటాం. ప్రతిరోజు పోరాటం వచ్చిందనుకోండి ఎదుర్కోవడానికి కష్టమే కదా. రండి ఇంకో సన్నివేశాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథం 14:18 చూస్తే, ఇశ్రాయేలు జనాంగం యెరూషలేము పట్టణం పాడైన తర్వాత ఆ పట్టణాన్ని తిరిగి కట్టుతున్న సమయంలో మనం గమనిస్తే నెహెమ్యా ఆధ్వర్యంలో కొంతమంది వెళ్ళి పని చేస్తున్నారు. ప్రియులారా, ఆశ్చర్యం ఏంటో తెలుసా? వారు కూడా ఒకవైపు గోడ కడుతున్నారు, అదే సమయంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పోరాటము మీరు గమనించాలి, ప్రయాణం చేస్తున్నారు, పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, పండుకున్నారు, పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, ఈ యొక్క సముద్రాలు దాడుతున్నారు, పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, మాత్రమే కాదు పడిపోయిన గోడలు కడుతూ ఉన్నారు, పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుని ప్రిలమైన మనం ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగానే ఉండాలి. చల్లగా పండుకునే దినాలు కాదు ఇవి, నిర్లక్ష్యంగా ఉండే దినాలు కాదు, సరంబి వేసిన ఇళ్లలో నివసించే దినాలు కాదు. విశ్వాస జీవితమే ఒక పోరాటం. ప్రియులారా, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో రెండు ఉదాహరణలు గుర్తు చేశాను కదా, ఒకటి నిర్గమాకాండంలో, రెండవది నిర్గమాకాండంలో, రెండవది నెహెమ్యా గ్రంథంలో మనం చదువుకున్నాం. 14:18 ఆ మాటలు చదువుకున్నాం, గుర్తు చేశాను, నోట్ చేసుకోండి. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వస్తాం. కొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే కొత్త నిబంధనలో కూడా వారు పోరాటములోనే ఉన్నాము అని మనకు ప్రస్తావించబడి చూద్దాం. తిమోతి 2:3-4 చూస్తే ఇలాగ రాయబడింది, మంచి సైనికుని వలె నువ్వు నాతో కూడా పోరాడాలి. మనము సైనికులం, దేవుని పిల్లమైన మనం సైనికులం. ప్రియులారా, వి ఆర్ ద సోల్జర్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సైనికులము అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ప్రభు అయిన దేవుడు తన మహాకృప చేత నిన్ను రక్షించిన నాటి నుండి కూడా, రక్షించబడిన మొదటి దినం మొదలుకొని మనందరము కూడా యుద్ధ భూమిలోనికి వచ్చాం. మరి కొంతమంది ఏమనుకుంటారు తెలుసండి, నమ్ముకున్నాను కదా అంతా పూల పాన్పు అనుకుంటారు. కాదు కాదు,
నమ్ముకున్న తర్వాత యుద్ధ భూమిలోనికి రావడమే మన పోరాటం. ఆ రోజే ప్రారంభమైంది. ఒక్కొక్కరి పోరాటం ఒక్కొక్క సమయంలో ప్రారంభమవుతుంది. అవునా? ప్రభు నమ్మిన తర్వాత అన్ని సాఫీగా జరగాలనుకోవద్దు. ఈ పోరాట క్రమంలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆ విజయములో ఆనందం ఉంది. అంటే దేవుడు ఏమంటున్నాడంటే వినండి, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బాబు నువ్వు నమ్మావు కదా, రానాయనా పరీక్ష రాపిస్తాను నీతో అంటున్నాడు అన్నమాట. సార్ సార్ వద్దు సార్ పరీక్ష వద్దు. కాదురానైనా బిడ్డ విన్నాయినా, నువ్వు పరీక్ష రాయాల్సిందే, ఆ పరీక్షలో నీకు జయమిస్తాను, అప్పుడు నువ్వు ఆనందపడతావు అని దేవుడు అంటున్నాడు. మనకెట్లా తెలుసా? ఇడ దేవా స్తోత్రం స్తోత్రం, నేను పాపి నన్ను క్షమించు దేవా అని ప్రార్థన చేసిన వెంటనే ఆనందం కావాలనుకుంటాం. కాదు కాదు, ఈ పరీక్ష గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి, కష్టాల గుండా వెళ్లాల్సిందే ప్రియులారా. ఆనాడు పోరాటములో గిద్యోను జయాన్ని పొందాడు అనే సత్యాన్ని మరొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అందుకే ఇంకెక్కువ టైం లేదు. దైవుని గ్రంథం రోమాపత్రిక 13:12 మనం గమనిస్తే ఇంకా కాలం ఎక్కువగా లేదు. అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టిన వారమై ఎప్పుడు యుద్ధోపకరణములు ధరించుకొని మనం సిద్ధంగా ఉండాలి. రోమాపత్రిక రాసుకున్నారా? 13:12 ఈ మాట ప్రస్తావించబడింది. ఇక కాలం కొంచెంగా ఉంది, వచ్చే దేవుడు త్వరగా రాబోతున్నాడు. అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టిన వారమై, వినరే మాటను, అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టిన వారమై యుద్ధోపకరణములు ధరించుకొని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. పిల్లారా, ఒకవేళ మనం సిద్ధంగా లేము అనుకోండి, అప్పుడే సాతాను వచ్చినాడు. సాతాను వచ్చి ఏ అంటున్నాడు, కేకలేస్తున్నాడు అనుకోండి, వెంటనే సాతానుతో ఇలాగ అన్నాం అనుకోండి, ఉదాహరణకు గుర్తు చేస్తున్నా, సాతానుతో ఇలాగ అన్నాం ఏమని, అయ్యా సాతాను సాతాను కొంచెం ఉండు, ఇంకా నా దగ్గర కత్తి లేదు, కొంచెం లోపలికి పోయి కత్తి తెచ్చుకుంటా, ఇంకా యుద్ధ కవచం వేసుకోలేదు, కొంచెం ముందు లోపలికి వెళ్ళి కవచం వేసుకొని వస్తానంటే పోయిరా పోనాయన, నేను అంత లోపల టీ తాగుతాను అంటాడా సాతాను? లేదు కదా. వాడు రావడం రావడం వెంటనే ఒకవేళ నువ్వు యుద్ధ సన్నద్ధుడుగా ఉండకపోతే నీ మీద కత్తి ఎటుపడుతుంది, నిన్ను వాడు గెలుస్తాడు. దేవుని బిడ్డలారా, దయచేసి చాలా సీరియస్ గా తీసుకోవాలి. దేవుని పిల్లలమైన మనం ఎల్లప్పుడూ యుద్ధ సన్నద్ధులై ఉండడం ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండాలి, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. రండి ముందుకు వెళదాం. ఇప్పుడు గిద్యోను ఎవరిని ఎదుర్కొన్నాడు? తన శత్రువులను ఎదుర్కొన్నాడు. తన శత్రువులు ఎవరు? మిద్యానీయులు. ఇప్పుడు నేను కొన్ని మాటలు గుర్తు చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇంతకు మన శత్రువులు ఎవరు? మన శత్రువులు ఎవరండి చెప్పండి, మన శత్రువులు ఎవరు? నంబర్ వన్, మూడు మాటలు గుర్తు చేస్తాను. యోహాను మొదటి పత్రిక 2:15, 2:15 ప్రకారం లోకమే మనకు శత్రువు. రెండవ మాట, మొదటి పేతురు మొదటి పత్రిక 5:8 మనం గమనిస్తే అపవాదే మన శత్రువు. పేతురు మొదటి పత్రిక 5:8 ప్రకారం అపవాదే మన శత్రువు. మూడు మాట గుర్తు చేస్తున్నాను, ఎవరు మన శత్రువు అంటే గలతి పత్రిక 5:16 ప్రకారం మన శరీరమే మనకు శత్రువు. మూడు మాటలు చాలా సార్లు గుర్తు చేయబడ్డాయి, చాలా సార్లు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒకటవది లోకం మన శత్రువు, యోహాను మొదటి పత్రిక 2:2. రెండవది అపవాది మన శత్రువు, పేతురు మొదటి పత్రిక 5:8. మూడవది మన శరీరమే మనకు శత్రువు. దేవుని బిడ్డలారా, ఈ మూడు సంగతులు చాలా సార్లు మన సంఘంలో ధ్యానాలు చేస్తున్న సమయంలో మనం గుర్తు చేసుకున్నాం. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, గిద్యోను ఎదుర్కొంది ఎవరిని? గిద్యోను ఎవరిని ఎదుర్కొన్నాడు చూడండి, ఆ దేవుని గ్రంథంలో మనం గమనిస్తాం. ఆనాడు శత్రువులు ఎవరు? ఇశ్రాయేలుకు మిద్యానీయులు. ఇప్పుడు చాలా పాఠం చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మిద్యానీయులు శత్రువులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అట్లయితే మిద్యానులు ఎవరో తెలుసా? ఎవరో కాదు, నిన్ను తిననుకుంటాను గుర్తు చేశాను. మిద్యానులు ఎవరో కాదు, ఆ మిద్యానీయులు సాక్షాత్తు అబ్రహాము కుమారులే. ఏ గిద్యోనైతే అబ్రహాము కుమారుడు, లేక ఇశ్రాయేలు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. అలాగే ఈ యొక్క మిద్యానీయులు కూడా అబ్రహాము కుమారులే. ఆదికాండ గ్రంథం చూడండి 25:4. ఆదికాండ గ్రంథం 25:4 మనం గమనిస్తాం, కెతురాకు పుట్టిన కుమారుల్లో ఒక కుమారుని పేరు మిద్యాను, అతడే మిద్యానులకు మూల పురుషుడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు? ఇశ్రాయేలుకు తమ్ముడు వరుస అవుతాడు. తన తమ్ముడే, తండ్రి ఒకడే, వారికి వీరికి తండ్రి ఒకడే, తల్లులు వేరు. కెతురా కుమారులు మిద్యానీయులు.
ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసండి, అదే మిద్యానీయులు ఇప్పుడు ఇశ్రాయేలును స్వాధీనం చేసుకొని వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కూర్చబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటో తెలుసా? మన శత్రు ఎవరో కాదు, మన ఇంటోడే మనకు శత్రు అవుతాడనమాట. నువ్వు చేసుకోబోతున్న తీర్మానాలు, వినండి మాట సీరియస్ గా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మీరు చేసుకోబోతున్న తీర్మానాలకు లేక దేవునితో మాట్లాడుతుండగా నువ్వు అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరో బయటోరు కాదు. ఒకవేళ సాతాను నల్ల డ్రెస్ వేసుకొని ఇట్టా కళ్ళు పెట్టుకొని చేతులన్నీ ఇట్లా పెట్టి మీదకి వచ్చినాడు అనుకో, ఈజీగా గుర్తుపడతాం, సాతానా సాతానా వెళ్ళిపో అంటామేమో. కానీ ఇంట్లో వాడి వస్తే ఆటంకాలు ఇంట్లో నుంచే వస్తే. ఇప్పుడు విజ్ఞానులు ఎవరో కాదు, ఒక విధంగా చెప్పాలి అంటే వారు అబ్రహాము ఇంటి వారే, కానీ వారికి వీరికి శత్రుత్వం ఏర్పడింది. ఇప్పుడు గిద్యోను ముందుకు వెళ్ళడానికి వారికి భయపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేనికి భయపడుతున్నావు, ఎవరికి భయపడుతున్నావు? వారు నీ ఇంటి వారై ఉండవచ్చేమో. ఇంటి వారి వలనే నిరుత్సాహపడిన వారు ఉన్నారు, ఇంటి వారి వలనే అడుగు ముందుకు వేయలేకపోయిన వారు ఉన్నారు. ప్రియులారా, నేను వారిని చూపించడం లేదు, కానీ ఇంటి వారు ఎంత ఇబ్బంది పెట్టినా అడుగు ముందుకు వేసిన మరొక వ్యక్తిని గుర్తు చేద్దునా? రండి, సమయలు మొదటి గ్రంథం 17:28 మన శత్రువులు ఎక్కడో ఉండరు, మన కపట సహోదరులు మనకి ఎక్కడో దూరంగా ఉండరు, మన వాళ్ళగానే ఉంటారు, మన ఇంటి వారిగానే ఉంటారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. దేవుని పని కొరకున్న ముందుకు సాగుతూ ఉండగా, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని నెరవేర్చడానికి అడుగు ముందుకు వేసే ముందుగా దేవుడు నీకు కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు కూడా అనుమతింప చేయబడతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. చూద్దామా, సమూయేలు మొదటి గ్రంథం 17:28 మీరు గమనిస్తే అక్కడ దావీదు అన్నల సంభాషణ మనం చూస్తాం. మొదటి వాడైన ఎలియాబు దావీదును పిలిచాడు. అయ్యా దావీదు, ఎందుకు వచ్చావురా నీవు? అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నైన ఎలియాబునకు వినబడగా ఎలియాబు అంటున్నాడు, ఏమంటే కోపం వచ్చిందట. అతనితో ఏమంటున్నాడు చూసారా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేశావు? నీ గర్వం నాకు తెలుసు, నీ హృదయపు గర్వము చెడుతనం నాకు తెలుసు అంటున్నాడండి. ఏం చెడుతనం కలిగిన వాడు దావీదు? ప్రిల్లారా గమనించాలి. ఈ రాత్రి వేళ ఆ సమయంలో దావీదు ఏం చేశాడు? అన్నా సారీ 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 అన్న, ఏమని కాకలేనా, ఏదో బుద్ధి తక్కువ అడిగినానులే, కానీ నా ఇంటికి నేను పోతాను, ఇదిగో తీసుకొని సర్ది అని ఇంటికి వెళ్ళిపోయానా దావీదు? లేదు లేదు ప్రిల్లారా, వారితో ఎంత పొలైట్ గా డీల్ చేశాడో వినాలి. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. ఇంటి వారి వలన శ్రమ ఏర్పడినప్పుడు, ఇంటి వారి వలన నిరుత్సాహం ఏర్పడినప్పుడు ఎంత జ్ఞానముతో ప్రవర్తించాడో తెలుసా దావీదు? దావీదు తొందరపడలా? దావీదు తొందరపడి ఏదో ఒక మాట వింటే అన్నకు తమ్మునికి అక్కడే యుద్ధం పడేదండి. ఎట్లుండేదో చెప్పండి, ఆలోచన చేయండి. అందరూ గొల్యాతును ఎదుర్కొంటూ ఉంటే, గొల్యాతును ఎదుర్కోవడానికి అందరూ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే, లేక దాని కొరకు నిరీక్షణ కలిగి ఉంటే, ఇక్కడ అన్నదమ్ములు కొట్లాడుకుంటే ఎట్లా? భార్యాభర్తలు కొట్లాడుకుంటే ఎట్లా? నీవు ఉన్నటువంటి స్థితిలో నీవుగా సాతానుకి ఎంత సంతోషం అవుతుంది మీరు కొట్లాడుకుంటే? దేవుని బిడ్డలారా, మన కొట్లాటంతా సాతానుతో ఉండాలి, అతని వాణ్ణి ఎదుర్కోవాలి. ఇప్పుడు దావీదు ఏం చేశాడు చూసారా? దావీదు ఎప్పుడైతే అన్న వచ్చి ఏమయ్యా నీ గర్వం మాకు తెలుసు అంటనే, ఏం నేను గర్వపోతున్నా? నువ్వు గర్వపోతువు, మీ నాయన గర్వపోతూ, లేక మీ ఇంటోళ్ళు గర్వపోతూ, నీ పిల్లలు గర్వపోతూ అనలా. దావీదు ఏం చేశాడో తెలుసా? వెంటనే దావీదు చేసిన పని ఒక్క మాట మాట్లాడాడు. ఏమాట అది కూడా? ఏమాట అండి అది కూడా? ఏమంటాడో తెలుసా? ఏమన్నా నేనేం చేశానన్నా అన్నాడు, పక్కకు వచ్చేసాడు. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి తొలగిపోయి అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ పోరాటములో బయట నుండి మాత్రమే కాదు, ఈ పోరాటం నీ శరీరం నుండి మాత్రమే కాదు, ఈ పోరాటం లోకం నుండి మాత్రమే కాదు, ఈ పోరాటం కొన్నిసార్లు నీ ఇంటి వారి దగ్గర నుంచి కూడా గెలవాలి. ఆడు కూడా నువ్వే గెలవాలి. అక్కడ కూడా పొలైట్గా సంగతులను ఆలోచన చేసి నువ్వు గెలవాలి. గెలుపు నీది, ఎందుకంటే నిన్ను దేవుడు పిలిచాడు అనే సంగతిని మర్చిపోవద్దండి ప్రియులారా. కాబట్టి అలాగూ గిద్యోను విజయంలో ఆరంభములు ఈ సంగతులు మనం గమనించు. రండి, మూడు మాటలు అన్నాను కదా, ఆ మూడు మాటలు త్వరగా గుర్తు చేస్తాను. దేవుని పిల్లమైన మనం ఈ రాత్రి వేళ నీకు కూడా దేవుడు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ గ్రహించాల్సిన మూడు సంగతులు ఇక్కడ మనం చూస్తాం. నంబర్ వన్, మొదటి మాట ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 6:14 మీరు గమనిస్తే అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు గిద్యోనుతో. దేవుని పిల్లారా, మరలా గుర్తు చేస్తున్నాను, ఆరంభము నుండి చెప్పిన మాటలు క్లుప్తంగా గుర్తు చేస్తున్నాను. గిద్యోను విజయం
అది చారిత్రాత్మకమైంది. నీ విజయం అనుదినమై అనుదినం కూడా అనుభవించాలి దేవుని బిడ్డగా. ప్రతిరోజు నువ్వు అనుభవించడానికి దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ వ్యక్తిగత విషయంలో కావచ్చు, నీ సేవా జీవితంలో కావచ్చు, నీకున్న పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయాల్లో కావచ్చు, విజయం నీదై ఉండాలి. ఆ దేవుడు మన విజయ వీరుడు గనుక ఆయన పిల్లలమైన మనం, విజయం మనదే. ఇండియా గెలిచిందనుకోండి ఏమంటాం మనం? మనం గెలిచినామంటాం. నీకు బ్యాట్ పట్టుకుండేదే రాదు, మళ్ళా బాల్ పట్టుకుండేది రాదు మనకు. కానీ ఏమంటామో తెలుసా? మేం గెలిచినాం, పాకిస్తాన్ ఓడిపోయింది, మేం గెలిచినాం, ఫలానులు ఓడిపోయినారు, మేం గెలిచినాం అంటామండి. ఎందుకంత సంతోషం మనకు? అసలు ఆ దరిదాపులోకే పోలేదే, అసలు ఆ సంగతే సరిగా తెలిదే. ఆడ ఊరికే బౌండరీకి పోతే అందరు అరుస్తుంటే మనం అరుస్తాం, ఏదన్నా కొడితే మనం సంతోషపడతాం, అంతే కదా మనకు. కానీ ఆ విజయం మన సొంతం ఎందుకు అవుతుంది? మనం ఇండియాలోని వారం కనుక. అలాగైతే పిల్లారా, మన ప్రియ ప్రభు విజయ వీరుడు కదా, ఆయన పిల్లలమైన మనం కూడా విజయ వీరులుగా బతకొద్దు? మనం బ్రతకాలి అంటే ఈ మూడు సంగతులు గుర్తించాలి. నెంబర్ 1, మొదటి మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6:14 దైవ పిలుపు నిశ్చయమైంది. న్యాయాధిపతుల గ్రంథం 6:14 యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యాను చేతులుండి ఇశ్రాయేలును విడిపింపుమంటూ నిన్ను పంపిన వాడను నేనే. ఇక్కడ ఆగాలి కొంతసేపు, విషయం గమనించాలి. ఏమంటున్నాడు దేవుడు? నా ప్రశ్నకు జవాబు చెప్పండి మీ మనసులో. నంబర్ 1, ఎవడు గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చిన వెంటనే గిద్యోను ఇమ్మీడియట్ గా లేచిపోయినాడా? లేదే, నాకు అడిగినాడు, డౌట్లు వచ్చేసినాయి, సూచనలు అడిగినాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిన్ను పంపుతున్నవాణ్ణి నేనే అని చెప్పట్లేదు, నిన్ను పంపాలనుకుంటున్నాను అని చెప్పటం లేదు. వినారా మాటను గమనించండి, నిన్ను పంపింటే బాగుండు గిద్యోను, నువ్వు చూస్తే చల్లబడ్డావు, నువ్వు పరాక్రమం గల బలాడివే, పంపుతున్నా వద్దా, పోతావా లేదా, నథింగ్ డూయింగ్, అది ఏం అడగట్లా, ఒకటే అంటున్నాడు, నిన్ను పంపిన వాణ్ణి నేనే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ వినాలి, ప్రభు నీ కోసం నీ విషయంలో ఆయన నిన్ను ఎన్ని విధాలుగా సిద్ధపరుస్తున్నాడు చూడండి. ఒక విజయానికి, ఒక మహావిజయానికి వెనక ఉన్న మొదటి కారణం ఏంటంటే దైవ పిలుపు నిశ్చయం చేసుకోవాలి. ఇంగ్లీష్ లో చూశాను, వివిధ లాంగ్వేజ్ లో తర్జుమా చేయబడిన సంగతులు మనం గమనిస్తే హ్యావ్ ఐ నాట్ సెండ్ ది అని దరిదాపు 4-5 లాంగ్వేజ్ లో తర్జుమాల్లో చూస్తే ఆ ఖచ్చితత్వం అందులో కనబడుతుంది. ఈ విధంగా చెప్పనివ్వండి, దేవుడు గిద్యోను పిలిచినప్పుడు ఆ ఖచ్చితత్వం కనబడుతుంది, అది ఏమాత్రం అస్థిరంగా లేదు ఆ పిలుపులో, నిన్ను పంపిన వాణ్ణి నేనే అంటున్నాడు. దేవుని బిడ్డారా, ఈ రాత్రి వేళ ఒక సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం అనుమానం ఉంటే కూడా కష్టమే, లేదు లేదు, గిద్యోను సంపూర్ణంగా దేవుడు నన్ను పంపాడు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చాడో, దరిదాపు 2 సూచనలు అడుగుతూ ఉన్నాడు, మళ్ళా రిపిటేషన్ అడుగుతూ ఉన్నాడు. దేవా, నిజంగా నువ్వు పంపినట్లయితే, నిజంగా నువ్వు నాకు విజయం ఇస్తాననుకుంటే, ఇదిగో ఇది చేయి ఇది చేయి దేవాని, ఎందుకు దేవుణ్ణి అడుగుతున్నాడు తెలుసా? తన పిలుపు నిశ్చయం కావాలి, అడుగు ముందుకు వేయకముందే. అందుకే నాగడి మీద చేయి పెట్టి వెనక చూచువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు దేవుడు. గమనించారు ఈ మాటను? దేవుని పిల్లారా, ఈ రాత్రి వేళ ప్రభు యొక్క పిలుపును నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకున్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం? ప్రభు పిలుపును నువ్వు నిశ్చయం చేసుకున్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం? దేవునితో మాటి మాటికి మాట్లాడుతుండగా అది ఏ పిలుపైనా కావచ్చు, సేవాపరమైన పిలుపా, లేక దేవుని పని విషయంలో నువ్వు పాలు పొందే పిలుపు కావచ్చా, లేక నీకు ఇంకేదైనా సరే దేవునితో మాట్లాడినప్పుడు ఆ దైవ పిలుపును నిశ్చయము చేసుకున్నవాడు. దిస్ ఇస్ పాయింట్ నంబర్ 1, ఇదే మొదటి అంశం, దైవ పిలుపు నిశ్చయమైంది గిద్యోనుకు. రెండో మాట చూద్దాం. రెండో మాట, దైవ ఆత్మను కలిగిన వాడు గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథం 6:34 చూడండి, 1, దైవ పిలుపు నిశ్చయం చేసుకున్నాడు, 2, దైవ ఆత్మ కలిగిన వాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6:34 మీరు గమనించండి, యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించెను, అతడు బూర ఊదినప్పుడు అబియేజేరు కుటుంబ వారు అతని యొద్దకు వచ్చిరి. ఈ మాట మీరు గమనించాలి, యెహోవా ఆత్మ, ఆ మాట మీరు గమనించారా? యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించెను. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మహావిజయాన్ని నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఆ విజయానికి అవసరమైన ఆత్మను కూడా దేవుడు అనుగ్రహించాడండి. ఎంత గొప్ప సంగతి!
దేవుని గ్రంథంలో చాలా సన్నివేశాలు మనం చూస్తాం. దేవుడు ఒక వ్యక్తిని పిలిచే పిలుపును ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఒకసారి చూస్తారా, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు సమూయేలు ద్వారా. అప్పటికే సమూయేలు సౌలును దేవుడు విసర్జించాడు కదా, దేవుడు ఎంతగానో వేదన పడ్డాడు సౌలు విషయంలో. ఇప్పుడు సౌలు స్థానములో సౌలు కుమారుని కాదు కూర్చోబెడుతుంది, సౌలు స్థానములో మరొక చిన్న పిల్లవాణ్ణి లేక దావీదును, ప్రియుడైన దావీదును కూర్చోబెట్టాలనుకున్నాడు. దేవుడు సమూయేలు అక్కడి పంపించాడు, సమూయేలు వారిని అభిషేకించడం మొదలు పెట్టాడు. ఆ సంగతులు మనం మాటి మాటికి చదువుకుంటూ వచ్చాం. ఆఖరికి దావీదు వచ్చేంత వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. దావీదు రాగా, దావీదు లోపల ప్రవేశిస్తుండగానే మీరు చూసారా మాట, ఆ కన్ఫర్మేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. దేవుడు ఆ వ్యక్తిని పిలుస్తున్నప్పుడు ఎంత కరెక్ట్ గా పిలుస్తున్నాడో మీరు గమనించారా, ఏమాత్రం ఆలస్యం లేకుండా. లోపలికి వస్తుండగానే ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. వెంటనే సమూయేలు అతని మీద అభిషేకం చేయగా మీరు గమనించండి, సమూయేలు మొదటి గ్రంథం 16:13 రాయబడిన మాట, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. సమూయేలు మొదటి గ్రంథం 16:13 నాట నుండి అతని సహోదరుల ఎదుట, అతని సహోదరుల ఎదుట దేవుడు అతన్ని అభిషేకించిన తర్వాత నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెనని రాయబడి ఉంది. పిల్లారా, ఆత్మావేశం కావాలి, ఒట్టి ఆవేశం కాదు. గిద్యోను ఆవేశం ఎలాంటిది, ఆత్మావేశము. ఆత్మావేశం ఉంటేనే పనులు జరుగుతాయి, విజయాలు వస్తాయి. ఆత్మావేశం లేకుండా సొంత శరీర ఆవేశం ఉందనుకోండి, శరీర ఆవేశంతో ఏం చేసినా లాభంలా పకడ్బందీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెబుదునా, కొంచెం జాగ్రత్తగా వింటారా, శరీర ఆవేశం వలన అరుపులే తప్ప విజయం ఉండదు. ఆత్మావేశము ద్వారా, అది అరుపులైనా సామాన్యమైన, ఆత్మచేత ఆవేశించబడినప్పుడు అందులో పరమార్థం ఉంటుంది, అందులో శ్రేష్టమైన విజయం కూడా ఉంటుందండి. ఎందుకు ఆ మాట అన్నావన్నా అంటారా, గుర్తు చేస్తున్నాను, ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి. సంసోను దలీలా దగ్గర ఉన్నాడు. ఎప్పుడైతే సంసోను దలీలా దగ్గర ఉన్నాడో ఆ దలీలా ఆయన బలాన్ని ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంది కదా. ఆ సంగతులు మనం ఎరుగుదాము. ఇప్పుడు ఆఖరికి ఒకసారి అయిపోయింది, అప్పటికన్నా బుద్ధి రావాలా సంసోన్ అన్నకు? సంసోన్ అన్నకు అప్పుడు కూడా బుద్ధి రాలా. ఆఖరికి తన బలం ఎక్కడుందో చెప్పేసి పండుకున్నాడు. ఆమె చిన్నగా క్షౌరం చేపించేసింది. ఆ తర్వాత ఆ రోజు సంసోన్ను పట్టుకోవడానికి ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఏం జరిగింది, అప్పుడు సంసోను ఎవరైతే ఎవరి దగ్గర అయితే ఉన్నాడో ఆ స్త్రీ ఆయన లేపుతూ ఏమనిందో, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారంటనే అయ్యగారికి అలవాటైంది ఒకటి ఉంది, ఏంటి, లేస్తానే విడజిమ్ముకోవడం. విడజిమ్ముకున్నాడు, బాగానే విడజిమ్ముకున్నాడు, ఆవేశంతో లేచాడు. విడజిమ్ముకొని గట్టిగా కేక వేశాడేమో, ప్రగల్భాలు పలు ఎవర్రా అనుకుంటూ బయటకు వచ్చాడేమో. కానీ ఎంత వస్తే ఏంటి లాభం, పోయింది కదా పోవాల్సింది. శరీరావేశము అక్కడకు రాదు, ఆత్మావేశమే కావాలి ప్రియులారా. శరీరావేశం కొంతవరకే ఉంటుంది, కానీ ఆత్మావేశముతో ఏ పని చేసినా, ఆత్మావేశముతో అది ఏదైనా సరే నువ్వు ముందుకు సాగడానికి వీలవుతుంది అని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డారా, ఈ యొక్క రాత్రి వేళ గమనించండి. అదే సమయంలో ఒక్క మాట గుర్తు చేయండి, న్యాయాధిపతుల గ్రంథం 13:25 ఇదే సన్నివేశాన్ని మనం గమనిస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 13:25 అక్కడ సంసోను ప్రస్తావన చేయబడింది. సంసోను కూడా దేవుని చేత ఎన్నుకొనబడిన తర్వాత సంసోను కూడా 13:25 సంసోను కూడా అక్కడ యెహోవా ఆత్మ జోర్యాకును ఎఫ్తాయేలుకు మధ్యనున్న మహానేను దానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. యెహోవా ఆత్మ రేపిన్, నువ్వు రేగుతే కుదరదు, ఆత్మచేత రేపబడాలి. ఉట్టి రేగుతే ఏం లాభం, దానివల్ల ఉపయోగం ఉండదు ప్రియులారా. అందుబట్టి దేవుని ఆత్మచేత కార్యాలు జరిగిస్తేనే విజయం మనకు వస్తుంది అని గమనించాలి. 1, దైవ పిలుపు నిశ్చయం చేసుకున్నాడు. 2, దైవ ఆత్మతో నింపబడ్డాడు. ఇప్పుడు 3 మాట, దైవ ప్రణాళికలో సాగుతూ ఉన్నాడు. అది న్యాయాధిపతుల గ్రంథం, క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం 7:1 ఒకసారి 1-2 చూద్దామా. ముఖ్యంగా 1వ వచనం గమనించండి. 1వ వచనం,
న్యాయాధిపతుల గ్రంథం 7:1 అప్పుడు యెరుబ్బయేలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువన లేచి ఇప్పుడు రండి రెండవ వచనంలోకి రండి న్యాయాధిపతుల గ్రంథం 7:2 యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు ఇశ్రాయేలులు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసుకొని అనుకొని నా మీద అతిశయించుదురేమో ఇప్పుడు వినండి గిద్యోను బయలుదేరాడు అప్పటికే చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయింది దేవుడు నన్ను పంపాడు అనే విషయం తాను నిశ్చయం చేసుకున్నాడు రెండవది దేవుని ఆత్మ చేత బూర ఊదినప్పుడు అనేక మంది తన సహోదరులు చేరి వస్తూ ఉన్నారు ఇదంతా జరుగుతూనే ఉంది దేవుని బిడ్డలారా గమనించాలి ఆ తర్వాత దేవుడు వారు సిద్ధపరచబడ్డారు ఇక అందరూ దరిదాపు 32,000 మంది కూడుకున్నారండి ఎంత గొప్ప సంగతి గిద్యోను బూర ఊదగా గిద్యోను వర్తమానం పంపించగా మిద్యానులు ఎదుర్కోవడానికి 32,000 మంది సిద్ధపడ్డారు వినండి వినండి జాగ్రత్తగా గమనించండి అందరూ చేరి వచ్చారు అందరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు దేవుడు ఒక ప్రణాళిక వేస్తూ ఉన్నాడు దైవ ప్రణాళిక ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మాట చెప్పాలి అంటే ఒక ఫిల్టర్ తీసుకొని వచ్చి ఒక జాలి తీసుకొని వచ్చి ఒక ఫిల్టర్ తీసుకొని వచ్చి దేవుడు 2 సార్లు ఫిల్టర్ చేస్తా ఉన్నారు ప్రియులారా ఆ 2 ఫిల్టర్లు మనం తర్వాత గమనిద్దాం అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలి అంటే అది సేవా జీవితమా కుటుంబ జీవితమా వ్యక్తిగత జీవితమా నువ్వు దేన్ని ఎదుర్కొంటున్నావో నీ శ్రమలను ఏ శ్రమలు ఎదుర్కొంటున్నావు నాకు తెలియదు కానీ ఈ శ్రమలు ఎదుర్కోవడానికి ఒకటవది దైవ పిలుపు నిశ్చయం కావాలి లేక దైవ నడిపింపు నిశ్చయం కావాలి రెండవది దైవ ఆత్మ నీకు కావాలి మూడవది దైవ ప్రణాళికలోనే జరగాలి నువ్వు అనుకున్నట్టు కాదు నువ్వు ఆలోచించినట్టు కాదు దేవుడు ఆ మహా గొప్ప ప్రాజెక్టులను కొన్నిసార్లు తన భక్తులకు అప్పగించాడు లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్ మరొకసారి చెప్తున్నా దేవుడు గొప్ప గొప్ప ప్రాజెక్టులు కలిగిన వాడండి ఆ ప్రాజెక్టును దేవుడు తన భక్తులకు ఇస్తున్నప్పుడు భక్తుల స్వాతంత్రానికి ఆయన ఎన్నడూ కూడా దాన్ని పెట్టల ఉదాహరణకు నోహుతో ఆ యొక్క ఓడ కట్టే విషయం రెండవది మోషేతో ప్రత్యక్ష గుడారం వేసే విషయం ఈ విషయాల్లో మీరు చూడండి ఎక్కడా కూడా దేవుడు మనుషులకు స్వాతంత్రం ఇచ్చి మీ ఇష్టం రానాయన అనల కొన్ని దాంట్లో అన్నాడు కానీ ముఖ్యమైన విషయాల్లో దేవుడు అన్నడు కూడా వారికి అప్పగించాల ఎందుకు ఇలాగు చేయండి ఇంత పొడవు ఉండాలి ఇంత వెడల్పు ఉండాలి అంత ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆలోచన క్రింద జరగాల్సిందే ఈ రాత్రి మిమ్మల్ని ఒక మాట అడుగుదనా దేవుని బిడ్డలారా నీ జీవితంలో నీ ఇంటి విషయంలో కావచ్చు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీ పిల్లల విషయంలో కావచ్చు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కావచ్చు నీ సొంత ప్రణాళికతో వెళ్ళిపోతున్నావా దైవ ప్రణాళిక కొరకు ఎదురు చూస్తున్నావా నీ సొంత ఆలోచన ప్రకారమే వెళ్ళిపోతున్నావా దేవుని ఆలోచన వరకు ఎదురు చూస్తున్నావా ఇక్కడ ఒక మాట గమనించాలి దేవుడు ఎందుకు ఈ ప్రణాళిక వేసుకున్నాడు అంటే మహిమ దేవునికి రావడానికి చూడండి ఆ మాట 3వ వచనంలో ఏమంటున్నాడు ఒకవేళ 32,000 మందితో నేను మీకు విజయం ఇచ్చాను అనుకో ఏమవుతుందో తెలుసండి పొద్దున్నే మీరు మొదలు పెడతారు సామాన్యులా మీరు నాకు తెలుసు మీ సంగతి 32,000 మందితో మీరు మిద్యానులు జయిస్తే ఏమనుకున్నారు మా తడాక అంతే కదండి అనేది ఏమనుకున్నాం మా తడాక మేము ఎంతమంది పోయినాము 32,000 మంది పోయినందుకు జయం వచ్చింది నేను రాత్రంతా చదివినందుకు జయం వచ్చింది అంతేనా అనేది లేక నేను ఇంత కష్టపడినందుకు జయం వచ్చింది అనవా అందుకే దేవుని ప్రణాళిక ఎలాంటిదో తెలుసా మనుష్యునికి ఘనత రాకూడదు మనుషుడు ఘనపరచబడకూడదు మనుషులు అత్యయించకూడదు ఘనత వస్తే సంపూర్ణంగా దేవునికే ఘనత రావాలి నీ విశ్వాస జీవితంలో నీ సేవా జీవితంలో ఈ దినాల్లో నువ్వు ఎందుకు అపజయపాలైపోతున్నావంటే నీ ఘనత కోసం చూసుకుంటున్నావు నువ్వు ముందుకు రావాలని చూసుకుంటున్నావు నేను అందరికంటే ఫస్ట్ ఉండాలా అనుకుంటున్నావు ఆపు నీ ఆలోచన దేవుడు ఎప్పుడు పెడితే అప్పుడు రావాలి దేవుడు ఎప్పుడు ఏం చేయమంటే అది చేయాలి దేవుని బిడ్డలారా మీరు ఎప్పుడైనా తీసుకోండి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మీరు చూడండి ఒకే ఒక మాట ఏంటో తెలుసా దేవుని ప్రణాళిక దేవుడిచ్చే వరాలు కానీ దేవుడిచ్చే ప్రణాళిక కానీ ఎప్పుడు కూడా వినండి ఎప్పుడూ కూడా దేవుని మహిమ కోసమే ఉంటుంది ఒక వచనం చూద్దామా రండి రోమాపత్రిక ఒక మాట మీరు గుర్తు చేసుకుందాం రోమాపత్రికలో ఒక మాట చూడవచ్చు ప్రియులారా రోమాపత్రికలో దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది లేక పేతురు పత్రికలో చూద్దాం పేతురు మొదటి పత్రిక 4:11
పదకొండు మీరు గమనించండి, అక్కడ రాయబడిన మాట, ఒకడు బోధించినట్ల దేవోక్తులు బోధించినట్లుగా బోధించవలెను అని ప్రారంభం అవుతుంది. ఆ మాట చూస్తారా, పేతురు మొదటి పత్రిక 4:11 చూడండి, ఒకడు బోధించినట్ల దేవోక్తులు దేవోక్తులు బోధించినట్టుగా బోధించవలను, ఒకడు ఉపచారం చేసినట్ల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కలది చేయవలను. ఇందువలన అమ్మ మీరు గమనించండి, బోధించినా పరిచర్య చేసినా లేక ఇంకేమైనా చేసినా ఉపచారం చేసినా ఇంకేదైనా పని చేసినా దేవుడు నిన్ను వాడుకునే ప్రతిసారి కూడా ఏం జరగాలట, ఎందువలన దేవుడు అన్నిటిలో కూడా యేసు క్రీస్తు ద్వారా మహిమపరచబడాలి, యుగ యుగములు మహిమ ప్రభావములు ఆయనకుండునుగాక. చెప్పండి అందరూ ఆమేనని. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, నీ వలన దేవుడు ఒక కార్యాన్ని జరిగించడానికి నీవు నేను ఆయన ప్రణాళికలో వెళ్ళగలిగితే ఆయనకు మహిమ ఉంటుంది. నాకు రావాలనుకుంటాం, అంతకంటే బుద్ధిహీనత మరొకటి లేదు ప్రియులారా. దేవుని మహిమ కోసమే సమస్త కార్యాలు జరిగించాలి అనే సత్యాన్ని లేఖనాలు స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడు కూడా మన సొంత బలముతో కార్యాలు జరిగిస్తామని అనుకోకూడదు, అలా గతించడానికి వీల్లేదు అనే సత్యాన్ని మనం గమనించాలి. రండి ముగింపులోనికి వస్తున్నాను. దేవుని ఈ రాత్రి మనం గమనించాలి, దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే, దేవుడు కొన్నిసార్లు జల్లడబడతాడు, ఫిల్టర్ చేస్తాడు. ఏంటా జల్లడా? నంబర్ వన్ చూద్దాం. రండి న్యాయాధిపతుల గ్రంథం 7:1, న్యాయాధిపతుల గ్రంథం 7:1 ఒక్కసారి చూడండి, 3వచనాన్ని గమనించండి, 7:3. మొదటి ఫిల్టర్ ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం, దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఎందుకో తెలుసా? నీవు దేవుని పక్షాన పోరాడుతున్నావు. ఇప్పుడు గిద్యోను విజయం కాదు, గిద్యోను విజయం అన్నారు లేండి, ఇది గిద్యోనుకు దేవుడిచ్చే విజయం. ఇప్పుడు గిద్యోను ఎవరి పక్షాన పోతున్నాడు? కెరాఫ్ అడ్రస్ ఎవరిదండి గిద్యోన్ది? అంతవరకు వారి నాన్ అడ్రస్ ఏమో కానీ, కాదు ఇంతకు ముందు గానుగ చాట్లో ఉన్నాడేమో కానీ ఇప్పుడు అది కాదు. గిద్యోన్ అడ్రస్, కెరాఫ్ అడ్రస్ సంపూర్ణంగా దేవుడే కదా. ఒకవేళ గిద్యోను ఏమైనా జరిగిస్తే, అపజయ పాలైతే ఆ పేరు ఎవరికి వస్తుంది? దేవుడికి వస్తుంది ప్రియులారా. అందుకే దేవుడు ఎంత జాగ్రత్త పడుతున్నాడు చూసారా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, దేవుని ప్రణాళికలో మొదటి మాట, న్యాయాధిపతుల గ్రంథం 7:3 వచ్చినంత వరకు చెప్పాను కదా. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచుండునో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. చూసారా, వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? 32,000 మంది. మీరు గ్రంథాన్ని చూస్తున్నారా? 32,000 మంది వస్తే మొదటి ప్రకటనతో ఎంతమంది ఎనికిపోయినారు? 22,000 మంది. ఏంటి ప్రకటన? మీరు ఆ మాటలు మీరు గమనించండి, ఏంటి ఆ ప్రకటన? ఏంటో తెలుసా? ఎవరికైతే భయం అవుతుందో, ఎవరైతే వణుకుతున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆల్రెడీ గిద్యోను భయపడేవాడా ధైర్యంగా పోయినాడా? స్టార్టింగ్ నుంచి చెప్పండి, భయమే కదా గిద్యోనుకు. మీరు అంతకాలం నుంచి ఒకసారి చూడండి, 7:10 చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 7:10 గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 7:10 పోవుటకు నీకు భయమైన ఎడల. ఇప్పుడు భయపడేవానికి భయపడేటోళ్ళు జొతైనారనుకో, ఎట్లుంటది పరిస్థితి? ఏమండి, భయపడేవానికి భయపడేవాళ్ళు జొతైతే ఎట్లుంటది పరిస్థితి? గందరగోళమే కదా. నాకు జ్ఞాపకం వస్తుంది, ఆ సంవత్సరం గుర్తు రాలేదు కానీ చాలా ఏండ్ల క్రితం నేను బాపట్లలో దైవజనులు పెద్దలు ఆనందరావు అంకుల్ గారు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ క్లాసులు పోయినాను. నేను పోతా ఉంటే బోయలకుంట్లో ఉన్నటువంటి సతరాజు అంకులు నాతో మాట్లాడేవారు. ఎట్లనో మొత్తం మీద వారి పెద్ద కుమారుడైనటువంటి మనోహర్ బాబును కూడా నా వెంట పంపించారు. అందరు ఇద్దరం కలిసి వెళ్ళాం. చాలా వారం దినాలు క్లాసెస్, చక్కగా బర్ణవాను గుచ్చి దైవజనులు ఆనందరావు అంకులు చెప్పాడు. ఆ తర్వాత ఇస్రాయిల్ ప్రయాణాన్ని, అపోస్తులైన పౌలు యొక్క ప్రయాణాన్ని గూర్చి కేవీ సామ్యుయల్ గారు చెప్పారు. ఇవన్నీ జరిగాయి, చాలా బాగా జరిగింది. 5 దినాలు 6 దినాలు చక్కగా క్లాస్ జరిగింది. ఆదివారం ఆరాధన అయిపోయింది,
సోమవారం ఆదివారం రాత్రి మేము బస్ ఎక్కాం. అక్కడ నుంచి బాపట్ల నుంచి నంద్యాలకు రావాలి. వినండి, నంద్యాల ఏ టైంలో తిరుగు వస్తుందంటే దరిదాపు తెల్లవారుజామున 3 గంటల ఆ ప్రాంతంలో మధ్యరాత్రి. చాలా భయంతో కూడిన పరిస్థితి. నేను అప్పుడు చాలా చిన్న పిల్లవాడిని, మనోహర్ బాబు నాకు అన్న నాకంటే చాలా పెద్దవాడే. అయితే జరిగింది ఏంటో తెలుసా, నంద్యాల వరకు వెళ్ళి మరల పొద్దునికి బోయలకుంట్లకు తిరిగి రాకుండా, అది ఆ రూట్ లో వస్తుంది, బోయలకుంట్లకు తిరిగి రాకుండా మేమేమి ఆలోచన చేశాం, డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చెబుదాం. ఏమని, అయ్యా బోయలకుంట్లని మెట్ట వస్తుంది, గాదుల పల్లె మెట్ట వస్తుంది, బోయలకుంట్ల మెట్ట వస్తుంది, అక్కడ మమ్మల్ని ఆపుతే దిగుతాము అని చెప్పాలనుకుని నిర్ణయం చేసుకున్నా. ఎప్పుడైతే ఘాట్ దాటిపోయిందో, నల్లమల హిల్స్ దాటిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి, చాలా ఇంకా దగ్గరికి వస్తుంది, బోయలకుంట్ల అంచె దగ్గరికి వస్తుంది, దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ డ్రైవర్ గారు కొంచెం ఆపుతారా, ముందుకు వెళ్ళిన తర్వాత అంచె వస్తుంది, ఆడ లైట్ ఉంటుందేమో, ఆడ ఆపుతే మేము దిగి మా ఊరు ఇక్కడే, మా అక్కవారు ఇక్కడ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళాలి అంటే, సరే సర్లే పంపిస్తానులే ఆపుతానులే అన్నాడు. ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో నేను అడిగిన 5 నిమిషాలకి ఆపినాడు. ఆపింది ఎక్కడో తెలుసా, సామాన్యమైన స్థలం కాదు, ఇంకా దరిదాపు 1/2 కిలోమీటర్ ఉంది, బోయలకుంట్ల మెట్ట, అక్కడ ఆపేశాడు, దిగండి అంటున్నాడు. చాలా భయపడ్డాను, భయపడి మనోహర్ బాబు ఏం కాదులే దిగుదాంలే అన్నాడు. దిగుదాంలే అన్న, ఇద్దరం దిగినాం, నేను బూట్లు వేసుకున్నాను. అబ్బో ఆ బూట్ల శబ్దం నడుచుకుంటూ వస్తున్నాం బోయలకుంట్ల మెట్టకు, ఆ బూట్ల శబ్దముతో నాకు భయం అవుతుంది, నేనుండి అన్న భయం అవుతుంది అన్న అంటే, అబ్బా అవు నాకు కూడా భయం అవుతుంది ఆయన అంటాడు. నాకే ముందు భయం, దానితో ఆయన భయం, ఇద్దరు భయపోటలు నడుచుకుంటూ వస్తాను అన్నమాట. ఆఖరి బూట్లు తీసి చేత పట్టుకున్నా, ఆ భయం తట్టుకోలే, ఆ శబ్దానికి భయం అయిపోతుంది. ప్రియులారా, భయపడేవానికి ఇంకో భయపడేవాడు జోత అయితే ఎట్లుంటుంది చెప్పండి, జన భయంకరం కదా. అట్లయితే ప్రియులారా, అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఓ గిద్యోను నీకు విజయం ముందే పోతున్నాను, భయపడేవాడు నీ వెంట ఉండడానికి వీల్లేదు అన్నాడు. దేవుని బిడ్లారా, ఎందుకు భయం, విశ్వాసులమైన మనం, దేవుడు నిన్ను పిలిచాడు తన పని కోసం, ఇంకా భయపడాల్సిన అక్కర్లేదు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, భయపడవలసిన అక్కర్లేదు. ప్రియ సోదరి సోదరులారా, 2 మాటలు గుర్తు, ఎప్పుడు ఒక విశ్వాసి భయపడతాడంటే ఈ 2 కారణాలు బట్టే భయపడతాడు. నంబర్ 1, మొదటి మాట, ఆయన దేవుడు నీకు అర్థం కాకపోతే నీకు భయం అవుతుంది. కొంతమందికి ఎంత భయమో, అబ్బో వారి భయం చూస్తుంటే ఎదుటోని కూడా భయం అయ్యేటట్టు కనపడుతుంది అన్నమాట. వాళ్ళ మాటలు చూస్తే ఎదుటోళ్ళకు కూడా మాటలు మాట్లాడలేకుండా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా, గమనించాలి జాగ్రత్తగా, ఈ రాత్రి వేళ చాలా సార్లు నీ జీవితంలో కూడా ఎందుకు భయం ఏర్పడుతుంది అంటే, కారణం ఏంటో తెలుసా, మొదటి కారణం దేవుడు నీకు అర్థం కాకపోతే భయం అవుతుంది. చూద్దామా మత్తయి సువార్త 14:26 మత్తయి సువార్త 14:26 ఆ మాటను మనం గమనిస్తాం. రెండవ కారణం చెప్తున్నాను వినండి, వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే నీకు భయం అవుతుంది. 1వది, దేవుడు నీకు అర్థం కాకపోతే భయం అవుతుంది. 2వది, వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే, వాక్యాన్ని అంగీకరించకపోతే నీకు భయం అవుతుంది. రెఫరెన్స్ చూస్తున్నాను, గమనించండి, సామెతల గ్రంథం 1:33 అక్కడ రాయబడిన మాట. ఈరోజు ఉదయకాలం కూడా ఉదయకాల ధ్యానంలో జ్ఞాపకం చేశాను. సామెతల గ్రంథం 1:33 రాయబడిన మాట, మనందరం ఎరిగిన మాట, నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితముగా ఉండును. ఆ తర్వాత మాట ఏముందో చూసారా, అతడు కీడు వాడు కీడు వచ్చునున్న భయము లేక నెమ్మదిగా ఉండును. నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితంగా ఉంటాడు, వాడు కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడని రాయబడింది. అట్లయితే ప్రియులారా, 2 కారణాలు కాదా, నీతో మాట్లాడుతున్న దేవుడు ప్రభు అయిన దేవుడని దేవుడు నీకు అర్థం కాలేదా, నీతో నీతో మాట్లాడుతుంది ఒక సామాన్యుడు కాదు, నీతో మాట్లాడుతుంది సాక్షాత్తు దేవుడే గనుక ఎందుకు ఆ దేవుడికి అర్థం కాలేదా, ఆ దేవుని శక్తి నీకు అర్థం కాలేదా, ఆ దేవుని బలం నీకు అర్థం కాలేదా, ఎందుకు భయపడడం, నువ్వు ఎవరి బిడ్డవు, సాక్షాత్తు దేవుని బిడ్డవే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడవే, మాత్రమే కాదు సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డగా ఉంటూ ఎందుకు భయపడడం, నీ దేవునికి అర్థం కాలేదా. 2వ మాట, నువ్వు చదువుతున్న లేఖనం నువ్వు అంగీకరించకపోతే నీకు భయం అవుతుంది అన్నమాట. వాడు కీడు వచ్చునన్న భయం లేకుండా ఎప్పుడు ఉండగలడో తెలుసా, నా ఉపదేశాన్ని అంగీకరిస్తే, వింటే ఒకటే చాలదు, ఉపదేశం రాసుకుంటే చాలదు, ఉపదేశం చదివితే చాలదు, ఉపదేశాన్ని వినాలి చదవాలి రాసుకోవాలి మాత్రమే కాదు, ముఖ్యంగా ఉపదేశాన్ని అంగీకరించాలి, అప్పుడే ధైర్యంగా నువ్వు దేన్నైనా ఎదుర్కొంటావు. ప్రియులారా,
కాబట్టి చూస్తున్నాం ఆ దేవుని ప్రణాళికలో మొదటి మొదటి మాట మొదటి ఫిల్టర్ మనం చూస్తాం భయపడే వారిని దేవుడు వద్దన్నాడు. రెండో మాట చూడండి, కొంచెం ముందుకు రండి, 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. అదే న్యాయపుతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ కొద్ది నిమిషాల్లో ఈ సంగతులు మనం ముగించుకుందాం. 7:4 గమనిద్దాం. 7:4 22,000 మంది వెనక్కి వెళితే ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. వచ్చింది ఎంతమంది? 32,000 మంది. 32,000 మంది వస్తే, 32,000 మంది వస్తే ఆఖరికి మిగిలింది, భయపడే వాళ్ళందరూ పోతే మిగిలింది కేవలం 10,000 మంది మాత్రమే. వినండి, ఇప్పుడు దేవుడు ఇంకో టెస్ట్ పెట్టడం మొదలు పెట్టాడు. ఇంకోసారి దేవుడు జల్లెడ పట్టడం ప్రారంభించాడు. అయితే ఈసారి ఒక పదం ఉపయోగించాడు దేవుడు. అక్కడ చూస్తారా, 2:4 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను. ఎందుకంటున్నాడు దేవుడు అక్కడ? నా కొరకు అనొచ్చు కదా, యుద్ధం కొరకు అనొచ్చు కదా. చూడండి మరొకసారి చూడండి ఆ వచనాన్ని. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఏమంటున్నాడు, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, ఇంకా చాలా మంది, నా ఎస్టిమేషన్ కంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అంటే నీళ్ళ కాడ తీసుకుపోవాలను, ఓకే, అక్కడ నీ కొరకు వారిని శోధిస్తాను అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు నీ కొరకు అన్నాడు అంటే, ఇప్పుడు యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోతున్న గిద్యోను ఆరంభంలో భయపడ్డాడు, దిగజారిపోయాడు, దిగులు పడ్డాడు. మాత్రమే కాదు, తర్వాత కూడా దేవుడు అన్నాడు, ఇంకేమన్నా భయం ఉంటే ఇదిగో చూసుకో ఇంకో సంగతి అని మరొక సంగతి చూపించాడు. దేవుడు భయపడుతున్నా, మిద్యానీయులకు భయపడి దాచుకున్న ఈ గిద్యోను బలపరుస్తూ ఉండగా, ఇప్పుడు గిద్యోను ముందుకు వెళ్ళాలి అంటే గిద్యోను వెంట ఉన్నటువంటి వాళ్ళు గిద్యోనుకు సహకారులుగానే ఉండాలి. వాని ఆ వ్యక్తుల వలన గిద్యోను ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండవచ్చు. అంటే మాట వినండి జాగ్రత్తగా, ఒక నాయకుడు ముందుకు వెళుతూ ఉంటే ఆయన వెనకున్న వాళ్ళు సహకారులుగానే ఉండాలి, కానీ సమస్యలు పెట్టే వాళ్ళుగా ఉండకూడదన్న, సమస్యలు పెట్టేవారిగా ఉండకూడదు. ఒక వ్యక్తి ముందుకు వెళ్ళిపోతుండగా ఇంకా ముందుకు వెళ్ళడానికి సహకారులుగా ఉండాలి తప్ప సమస్యలు పెట్టేవారిగా ఉండకూడదు. ఇప్పుడు గిద్యోనుతో దేవుడు ఏమంటున్నాడు, నీ కోసమే గిద్యోను, ఎందుకంటే నువ్వే కదా ముందుండేది, దేవుని ప్రజల పక్షాన నువ్వు మిద్యానులతో యుద్ధం చేయాలి, నీ వెంట ఉండేవాడు ఎలాగుండాలో నాకు తెలుసు గిద్యోను, భయపడేవాడు నీ వెంట ఉండకూడదు. రండి రెండవ మాట, చురుకుతనం లేనివాడు నీ వెంట ఉండకూడదు. ఇది దేవుడు పట్టిన రెండవ జల్లెడ. ఒకటవ జల్లెడ ఏమిటి? భయపడేవాడు ఉండకూడదు. రెండవ జల్లెడ ఏమిటి? రెండవది ఏమిటి? మీరు గమనించండి అక్కడ ఏంటో తెలుసా, చురుకుతనం లేని వాడు ఉండకూడదు. దేవుడు ఇశ్రాయేలు జనాంగం లేక గిద్యోను వెంట ఉన్న సైన్యాన్ని రెండు గుంపులుగా వారు ఆఖరికి విభజించబడ్డారు. ఒక గుంపులో 9,700 మంది ఉన్నారు, ఇంకో గుంపులో 300 మంది ఉన్నారు. ఏంటి గుంపులు? మీరు అన్నాడు వెళ్ళి ఆ నదిలో లేక ఆ నీళ్ళ దగ్గర నీళ్లు తాగండి అన్నాడు. తాగండి అన్నాడు కానీ ఎట్లా తాగాలో చెప్పలా. ఏమన్నాడు అక్కడ, మీరు వెళ్ళి జనులకు నీళ్ళ దగ్గర తీసుకుని వెళితే తాగే రకాలు కనపడతాయి నీకు అక్కడ. కొంతమంది ఎట్లా తాగుతున్నారంట, కృంగి అంటే కూర్చొని పురుసత్తుగా నెమ్మదిగా. ఏమండి వచ్చింది దేనికోసం? యుద్ధం చేయడానికి కాదు. చేతిలో బల్లాలు ఉన్నాయి, చేతిలో యుద్ధ సంబంధమైన సామాగ్రి ఉంది, అన్ని పెట్టుకొని వచ్చిన వాళ్ళు చల్లగా నీళ్లు దొరికినాయని ఇంకా చల్లగా కూర్చొని తాగడమేనా? వాళ్ళు కూర్చొని తాగుతున్నారు కొంతమంది. అటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అంట? 9,000, గుర్తుపెట్టుకోండి, 9,700 మంది కూర్చొని తాగినారు. మిగతా 300 మంది ఏం చేశారు తెలుసా? ఒక చేతిలో యుద్ధ సామాగ్రి ఉంది, ఇప్పుడు మరొక చేయి తీసుకున్నారు, వంగి నీళ్లు తీసుకున్నారు, కుక్క గ్రతికినట్టుగా గతుకుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారు తెలుసా? ఒకవేళ యుద్ధ సంబంధమైన బూర ఊదబడింది అనుకోండి, కూర్చున్న లేడం తొందరగానా, నిలబడినాడు పరిగెత్తాడు, ఎవరు తొందరగా పోతారు, ఎవరు ముందు పోతారు చెప్పండి? చల్లగా కూర్చొని కుంగిపోయి నీళ్లు తాగుతున్నారు. వాళ్ళు లేయాలా, లేచి సర్దుకోవాలా, ఆ తర్వాత యుద్ధం దగ్గరికి వెళ్ళాలా? ఎంత సోమరితనం! దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఒక మహా విజయానికి వెనక ఉన్నటువంటి ఆలోచన, భయపడేవాడు తన ప్రణాళికలు ఉండడానికి వీల్లేదు.
తన ప్రణాళిక నుంచి పక్కకు నెట్టి వేస్తాడు భయపడే వ్యక్తులను. రెండవది చురుకుతనం లేని సోమరులను కూడా ఆయన బయటికి నెట్టేస్తాడండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ గమనించాలి చురుకుగా ఉండడం. సామెతల గ్రంథం 12:27 మనం గమనిస్తే, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యముని రాయబడి ఉంది. చాలా సార్లు స్త్రీలను గుర్చిన ప్రస్తావన చేస్తారు కదా. నిర్గమాకాండ గ్రంథం 1:9 రాయబడిన మాట 19వచనంలో హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు ఇద్దరిని గుర్చి ప్రస్తావించబడుతున్న సమయంలో హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, చురుకుతనం కలిగిన వారు హెబ్రీ స్త్రీలు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మిమ్మల్ని అడగనివ్వండి, నీ జీవితంలో ఎందుకు విజయాన్ని పొందలేకపోతున్నావు? నీ కుటుంబ విషయాల్లో గాని, సేవా విషయంలో గాని మాత్రమే కాదు, నీ ఒక చదువు విషయంలో గాని, నీ ఉద్యోగ సంబంధమైన విషయాల్లో గాని ఎందుకు నువ్వు విజయాన్ని పొందలేకపోతున్నావు? నీ దగ్గర సామర్థ్యత లేదని కాదు, నువ్వు బాగా చదువుకున్నావు, సామర్థ్యత కలిగిన వాడవే, కానీ సోమరితనం జరబడింది నీలో. ప్రయాసపడవలసినంతగా ప్రయాసపడడం లేదు. కొన్నిసార్లు మంచి వరం కలిగిన వారు వాడబడడం లేదు. ఎందుకు కారణం? చక్కగా నీకు వరం ఉంది, పాడే వరం ఉందా, ప్రసంగించే వరం ఉందా, పనిచేసే వరం ఉందా, నువ్వు ఏ వరం ఉందో నాకు తెలియదు. దేవుని ప్రణాళికలు నువ్వు ఉండాలి అని ఆశపడుతూ ఉన్నట్లయితే సోమరితనానికి ఏ మాత్రము కూడా స్థలం ఇవ్వడానికి వీల్లేదు. ప్రియులారా, చురుకుతనంగా ఉండాలి. చురుకుతనం అనే మాట అద్భుతమైన సంగతులు మనకు గమనిస్తా ఉన్నాం. ఇంకో మాట కూడా మీరు నోట్ చేసుకోవచ్చు, దృఢతాంతము 2:13 కూడా మీ దగ్గర రాసి పెట్టుకోండి, తర్వాత చదవండి. దృఢతాంతము 2:13 కూడా మీరు గమనించండి. దేవుని పిల్లలారా, ఈ రాత్రి వేళ ముగిస్తున్నాను. దేవుని పిల్లలమైన మన జీవితంలో దేవుని ప్రణాళిక దేవుడు నెరవేర్చడానికి ఆయన ఎవరిని చూస్తున్నాడు? భయపడే వారిని ఆయన పక్కన పెట్టేస్తాడు. భయపడేవాడు ఒక్కడుంటే అందరినీ భయపిస్తాడు. మనం ఎరిగిన సత్యం, భయపడేవాడు ఒక్కడుంటే అందరినీ భయపిస్తాడు. దేవుని బిడ్డ, భయపడేవాడిని వల్ల నష్టమే. ఒక వచనం తోడు చేస్తాను ఆ మొదటి పాయింట్కు, అనగా మూడో విషయంలో. మొదటి మాట చూస్తే ద్వితీయోపదేశ కాండం తెరవండి, 20:8 చూస్తారా. ద్వితీయోపదేశ కాండం 20:8 మీరు గమనించండి. ద్వితీయోపదేశ కాండం 20:8 మీరు గమనించండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండం 20:8 నేను మాటి మాటికి చెప్తున్నాను, ఈ వచనాన్ని మీరు నోట్ చేసుకోవాలి. 20:8 చదువుతున్నాను, గమనించండి. 20:8 నాయకులు జనులతో ఇలాగనాలి, ఏమని, ఎవడు భయపడి మెత్తని గుడిగల వాడగును వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పాను. మీరు చూసారు ఈ మాటను, ఎవడైనా అధైర్యంగా ఉన్నాడో, భయపడేవాడు ఉన్నాడో, అటువంటి వాడు ఏం చేయాలట, వాడు ఇంటికి పోవాలా? ఏమన్నా ఇంటికి ఎందుకు పోవాలా? నేను కూడా వచ్చినాను కదన్నా, నా కాడ కూడా కత్తి ఉందా, ఉంటే ఉండొచ్చు అన్నా నీ కాడ కత్తి, నువ్వు ధైర్యం లేదు, నీ గుండె మెత్తని గుండె, అందరిని భయపడి చంపిస్తావు, ఎవరు నీ దగ్గరతో మాట్లాడినా ఎంత ధైర్యవంతుడైనా అటంటలేనా అని ఈయన కూడా చల్లబడతాడన్నమాట. చల్లబరుచోళ్ళు కొందరు ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, భయపడేవాడు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎంత మాత్రము కూడా మీతో ఉండడానికి వీల్లేదు, ఆ వ్యక్తిని ఇంటికి పంపించేయండి అంటున్నాడు. అప్పుడు ఒకటవదిగా భయపడేవాడు ఉండడానికి వీల్లేదు, అది సోమరి ఉండడానికి వీలు లేదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చెప్పండి, మీరు ఆలోచన చేయండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడైనా సోమరులను ఎన్నుకున్నాడా? సోమరిగా ఇంటికాడ పండుకుంటున్నను, సోమరిగా ఏ పని చేయకుండా ఉండే వాళ్ళను ఎన్నుకున్నాడా దేవుడు? ఎన్నుకోలేదే. ఎవరిని ఎన్నుకున్నా పనివారినే ఎన్నుకున్నాడు, గాని సోమరులను ఆయన ఎన్నుకోలేదు. నువ్వు ఎంత చురుకుగా ఉన్నావు, ఎంత హుషారుగా ఉన్నావు, పిల్లలారా ఒక మాట చెప్పండి, ఎందుకో దేవుడు ఈ తలంపును జ్ఞాప్యం చేశాడు, గుర్తు చేస్తాను. సాతాను యొక్క యాక్టివిటీ లేక అతని యొక్క చురుకుతనం ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఆదికాండంలో వినండి జాగ్రత్తగా, ఆదికాండంలో ఎంత చురుకుగా ఉన్నాడు, ఈ రోజు వరకు కూడా అదే చురుకుగా ఉన్నాడు సాతాను. ఎందుకంటున్నాను తెలుసా? ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహంలే. మామూలుగా సింహం గర్జిస్తే ఎంతసేపు గర్జిస్తుంది? ఒక అర్ధగంటనా, ఒక 10 నిమిషాల? ఇప్పుడు సాతాను సింహం వలె గర్జిస్తూ తిరుగుతున్నాడు. వాని గర్జింపు లేక వాని యొక్క గాండ్రింపు ఆగలా, వాని హుషారు ఆగల. ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడింది అతని సమయం కొంచెమే నేర్చుకొని చాలా హుషారుగా పనిచేస్తా ఉన్నా. నీకెందుకు హుషారు తగ్గింది? రక్షించబడిన మొదటి దినాల్లో ఉన్న హుషారు ఇప్పుడు ఉందా మనకు?
రక్షించబడిన మొదటి దినాల్లో ఉన్నంత హుషారు ఉన్నంత చురుకుతనం ఇప్పుడు లేదు మనకు, చల్లబడిపోయినాం. పెద్ద సాతానుతో చిన్న సాతానులు అంటున్నారంట, సార్ సార్ ఆయన నమ్ముకున్నాడు సార్, నమ్ముకొని చాలా హుషారుగా ఉన్నాడు, ఎన్నిసార్లు వెళ్ళి ఆయనను పడగొట్టాలని ట్రై చేసినా ఏం సాతగాట్లేదు సార్. పెద్ద సాతాన్ అన్నాడంట, ఏమన్నాడంటే నువ్వు ఉన్నాడు రా బిడ్డ, వాని జోలికి ఎందుకు పోయినారు, కొన్ని రోజులు ఉంటే వాడే సల్లబడతాడు, అప్పుడు పోతే మనకు దొరుకుతాడు అన్నాడంట. విశ్వాసులారా చాలా మంది కూడా ఇట్లే ఉన్నారండి, కదండి. ఆరంభంలో చురుకుతనం, ఆరంభంలో ఓ ఆ దినాల్లో చూడాలి చూడ వాళ్ళ కథ, ఆ దినాల్లో ఒక వీడియో తీసి పెట్టింటే బాగుండు. ఎప్పుడు రక్షించబడిన మొదటి దినాల్లో కదా, రక్షించబడిన మొదటి దినాల్లో అబ్బో ఆ హుషారే వేరు, ఆ పనులే వేరు, ఆ ప్రార్థనే వేరు, అవునా. రక్షించిన మొదటి దినాల్లో దేవుడి పని అంటే ఇప్పుడు కాదప్పుడు అనుకుని ముందుకు వచ్చేవాళ్ళం. ఈరోజు ఏమైపోయింది, మన హుషారేమైంది, మన చురుకుతనం ఏమైపోయింది, చల్లబడిపోయినాం. ఎంత చల్లబడిపోయినామంటే ప్రియులారా ఇక వర్ణించనలవిగానంతగా చల్లబడిపోయినాం. చాలా బాధాకరము ప్రియులారా. దేవునికి అటువంటి వారు అక్కడకు రారు. అందుకే ప్రభు నామమున జ్ఞాప్యం చేస్తున్నాను, చురుకుతనంగా ఉండడం ఎంతైనా గొప్ప భాగ్యము అని ప్రభు నామమున నేను చేస్తున్నాను. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఈ రాత్రి వేళ గమనిద్దాం, గ్రహిద్దాం, హృదయానికి అన్వయింప చేసుకుందాం. గిద్యోను విజయం ఆ తర్వాత మీరు చదువుతురండి. నేను ఇంతటితో ఈ పాఠాలు ముగిస్తున్నాను. తర్వాత భాగాలు యాక్చువల్ గా గిద్యోను గురించి 6వ అధ్యాయం ప్రారంభమైంది, 7వ అధ్యాయం ఉంది, 8వ అధ్యాయం ఆఖరి వరకు గిద్యోను ప్రస్తావన మాత్రమే చూస్తాం. 6, 7, 8 ఈ 3 అధ్యాయుల్లోనే గిద్యోను ప్రస్తావన చేశాం. ఇప్పుడు 3 ప్రసంగాలు మనం విన్నాం. దేవుని బిడ్డలారా నేను ముగిస్తున్న ఆలోచన చేయండి, నీవు విజయ వీరుడిగా బ్రతుకుతున్నావా లేదా ఓడిపోయిన స్థితిలోనే ఉన్నావా? విజయ వీరుడిగా ఒక వ్యక్తి ఉండాలి అంటే ఎప్పుడు యుద్ధ సన్నద్ధుడై ముందుకు సాగాలి, అతడు 3 విషయాల్లో తన కన్ఫర్మేషన్ ఉండాలి. 1, ఒకటి దేవుని పిలిచాడు అన్న నమ్మకం ఉండాలి. 2, దేవుని ఆత్మ చేత ఆవేశించబడాలి. 3, దేవుని ప్రణాళికలోనే ఉండాలి. దేవుని ప్రణాళిక ప్రకారమే సమస్తాన్ని జరిగించినప్పుడు తప్పక దేవుడు విజయం ఇస్తాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, ఏ మాత్రము చంచల మనస్సు కలిగి ఉండొద్దు. మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, భయపడవద్దు, భయపడవద్దు, దేనికి భయపడవద్దు. నీతిమంతుడు పిల్లి వలె అనుభవి ఉండును అని లేదు. నీతిమంతుడు కదండి, ఇంకేరే మాట్లాడు ఏముంది అక్కడ, నీతిమంతుడు చెప్పండి, ఆ నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. 10 సార్లు చదువుతాం, సమస్య ఎదురైతే ధైర్యం ఉండం మనం, కదండి. ఎంత భయమో, ఈరోజు నువ్వు ఎంత భయపడినావు నాకు తెలియదు, కానీ దేవుడు మరొకసారి నీతో జ్ఞాపకం చేస్తున్న మాట, నువ్వు భయపడవద్దు, భయపడవద్దు. భయపడితే నువ్వు యుద్ధ భూమి నుండి వెనక్కి పంపించేస్తారు. భయపడితే ఎంత మాత్రం కూడా యుద్ధములో విజయాన్ని నువ్వు పొందలేవు ప్రియులారా. ఈ పోరాటంలో లేక ఈ భయంకరమైన సమస్యల మధ్య దేవుని బిడ్డగా విజయాన్ని సంపాదించి విజయ వీరుడిగా ముందుకు సాగటానికి దేవుడు మన ముందు పెట్టిన ఈ 3 మాటలు గమనించండి, గ్రహించండి, ఆధ్యాత్మిక మేలు పొందుదాం. అలాంటి కృప సహాయమును దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించి దేవుని తన కృపలో మనం వర్ధిల్లాలి, వర్ధిల్ల చేస్తాడు తప్పక. అయితే జాగ్రత్తగా ఉందాం. గిద్యోను వలె ఆఖరికి లాస్ట్ మూమెంట్ వరకు కూడా గిద్యోన్లో ఎక్కడ అపనమ్మకం లేకుండా, ఎక్కడ భయం లేకుండా దేవుడు ఎంత అద్భుతంగా అన్నిటిని సమకూర్చాడో తెలుసా. రాత్రి వెళ్ళి గిద్యోను ఇంకా భయపడుతున్నట్టున్నావు, ఒకవేళ నీకు భయం అయితే నీ పనివాడిని వెంట తీసుకొని ఒక్కసారి శత్రువుల ఆ స్థావరాల దగ్గరికి వెళ్ళు అన్నాడు. దేవుడు అక్కడ కూడా గిద్యోను బలపరిచే మాటలే వినిపింప చేస్తున్నాడు. ప్రియులారా నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు గనక నీతో వినిపింపజేసే మాటలు కావచ్చు, నీకు జరిగించే కార్యాలు కావచ్చు, ఎప్పుడూ కూడా దేవుడు నీ క్షేమం కోసమే జరిగిస్తాడు. ఆయన అంతా ఆయన భారమంతా ఒకటే, నీవు ఆయన ప్రణాళికను నెరవేర్చాలి, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీవు విజయ వీరుడుగా ఈ లోకంలో మిగిలిపోవాలి. అలాంటి కృప దేవుడు మెండుగా అనుగ్రహించి తన కృపలో మనందరినీ కూడా ఆశీర్వదించి దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభు మీకు స్తోత్రాలు, చెప్పని మాటలు దీవించమని మీ కృపలో ఈ మాటలు మా అందరి హృదయాల్లో స్థిరపరచుమని ప్రార్థన చేస్తూ మీ కృపకు అప్పగించుకుంటూ గిద్యోను విజయ వీరుడిగా మిగిలిపోయాడు, మేము సహా మా వ్యక్తిగత కుటుంబ సేవా జీవితంలో విజయ వీరులుగానే ఉండడానికి సహాయం ఇవ్వమని మీ కృపకు అప్పగించుకుంటూ
ఇంతవరకు తోడునందుకు స్తుతిస్తూ శ్రద్ధగా మీ మాటలు విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ఇంతటితో కూట ముగించబడుతుంది. అందరికి వందనాలు.